భూమి అన్న మాటకు అర్థం ఏమిటంటే నీటి నుండి ఉద్భవించినది, నీటి నుంచి పైకొచ్చింది కాబట్టి భూమి అని పేరు. ఎందుచేత అంటే ఈ సృష్టి యందు మూడు లక్షణాలు ఉంటాయి, అంటే మిగిలిన రెండు కూడా ఉంటాయి, తిరోధానము అనుగ్రహము అని. అది మాయా, తిరోధానము అనుగ్రహము మోక్షము. సాధారణంగా మనం పలికేటటువంటివి మూడు, సృష్టి స్థితి లయ. సృష్టి అంటే ఒక పదార్థాన్ని తీసుకొచ్చి సృజించడం, స్థితి నిలబెట్టడం, లయ దాన్ని కనపడకుండా చేసేసేయడం. ఇందులో మహాప్రళయం అని ప్రతి యుగమునందు సంభవిస్తుంది. అటువంటి మహాప్రళయం సంభవించినప్పుడు ఇక కటిక చీకటి అయిపోతుంది, సూర్యచంద్రుల యొక్క గమనం ఇక ఉండదు. మత్స్యావతార విశేష ఘట్టంలో మీరు విని ఉంటారు, నీళ్ళన్నీ కూడా పొంగిపోతాయి, సముద్ర జలాలన్నీ పొంగిపోయి వాటిని ప్రళయ జలాలు అని పిలుస్తారు. ఆ ప్రళయ జలాలు భూమిని అంతటినీ ఆక్రమించేస్తాయి. ఆ గాఢాంధకారంలో ఇక సూర్యోదయం కానీ సూర్యకాంతి కానీ చంద్రకాంతి కానీ నక్షత్రకాంతి కానీ ఏమీ ఉండవు. ఆ కటిక చీకట్లో ఈ భూమి అంతా ప్రళయ జలముల యందు మునిగిపోతుంది. మునిగిపోయినప్పుడు ఇక ఈ భూమి మీద జీవకోటి అన్నది ఏది ఉండదు. ఉండనప్పుడు ఆయన వటపత్రశాయిగా పడుకుని ఉంటాడు. అలా ఈ భూమి ప్రళయ జలముల యందు మునిగిపోయి ఉన్నదాన్ని మళ్ళీ సృష్టి ప్రారంభం చెయ్యాలి అని సంకల్పం చేస్తాడు. ప్రళయ జలముల యందు పడిపోయినటువంటి భూమిని ఆయన పైకి ఎత్తితే తప్ప అసలు సృష్టి అన్న మాటకు అర్థం ఉండదు. ఎందుకంటే జీవులు నిలబడడానికి ప్రదేశం ఉండదు. జీవులందరూ వసించడానికి కావలసిన యోగ్యమైనటువంటి భూమిని జలముల నుండి పైకెత్తినటువంటిది విష్ణు స్వరూపం, దాన్ని గోవింద అని పిలుస్తారు. కాబట్టి మనం ఉన్నాము అంటే ఆయన అనుగ్రహం చేతనే భూమి పైకెత్తబడింది. రెండు, ప్రళయ జలముల యందు ముంచేసిన ఆయనే. ఒక్క గింజ వేస్తే మళ్ళీ చారెడు గింజలు వచ్చేటట్టుగా భూమిని పండగలిగినటువంటి శక్తినిచ్చినవాడెవరు? వాడు పరమాత్మ. దాన్నే మనం వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటాం. భూమి యొక్క నిడివి మారదు, కానీ ఎంతమంది జనం పెరుగుతున్నా లేదనకుండా అన్నం లభిస్తోంది. ఇదే భూమిలోంచి అంటే ఆ భూమి అన్ని భోగములకు కారణమైంది కాబట్టి ఆమె వసుంధర. ఆ వసుంధర తత్వాన్ని దానిలో ఉంచినవాడు గోవింద కాదు. అన్నీ ఉన్నాయి, ఆవిడికి కదలడం అలవాటు ఉందనుకోండి, ఇక ఎవరికైనా శాంతి ఉంటుందా? అసలు ఇవాల్టి మహదైశ్వర్యవంతుడు మరుక్షణంలో మనిషి కూడా ఉండడు. ఇన్ని కదులుతాయి భూమిని ఆధారం చేసుకుని, భూమి ఒక్కటి కదిలితే అయిపోయిందంతే. భూమిని కదలవద్దని శాసించి నిలబెట్టాడు. అచల అని పేరు భూమికి, అందుకే కదలకుండా నిలబడుతుంది కాబట్టి అచల.